హలో అండి వెల్కమ్ టు నిశ్చిలాస్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ డిష్ని మీకు పరిచయం చేస్తాను మనం స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా కొనే డిష్ కాజు కత్లీ ఈరోజు అదే స్వీట్ని కాజూస్తో కాకుండా బదాంతో ఎలా చేయాలో చేసి చూపిస్తాను దానికి ఒక కప్పు బాదం పప్పుల్ని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి మనం ఎందుకు నానబెడుతున్నామంటే తొక్క పీల్ చేసుకోవడానికి అండ్ బాదం పప్పులు కొంచెం సాఫ్ట్గా అవడానికి ఒక టూ టు త్రీ అవర్స్ పాటు నానబెట్టాల్సి ఉంటుంది ఇవి టూ టు త్రీ అవర్స్ తర్వాత పీల్ చేస్తే చాలా సులభంగా ఇలా తొక్క వచ్చేస్తుంది ఇలా నానబెట్టుకున్న బాదం పప్పులు అన్నిటినీ కూడా పీల్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి చూడండి ఎంత ఈజీగా పీల్ వచ్చేస్తుందో నార్మల్గానే అంటారు కదా ఎప్పుడు బాదం పప్పులు పీల్ హెల్త్కి కూడా మంచిది కాదంట సో అన్ని పప్పుల్ని నేను ఇలా పీల్ చేసి బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర ఒక చిన్న క్లిప్ మిస్ అయింది మనం మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకునేటప్పుడు దీనిలోకి ఒక అరకప్పు పాలు వేసుకుని మిక్సీ వేసుకోండి వాటర్ కాకుండా అరకప్పు కాచి చల్లార్చిన పాలతో మిక్సీ వేసుకుని ఇలా పేస్ట్ రెడీ చేసి ఉంచుకోవాలి తర్వాత మనం ఒక కప్పు బాదం పప్పులు తీసుకుంటే ఒక కప్పు షుగర్ పౌడర్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మన షుగర్ పౌడర్ని వేసుకోవాలి షుగర్ పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోండి ఆ తర్వాత మనం పేస్ట్ చేసి ఉంచుకున్న బాదం పేస్ట్ని వేసుకోవాలి షుగర్ పౌడర్ చూడండి కొంచెం నెయ్యిలో అలా ఫ్రై చేసుకున్న తర్వాత అరకప్పు పాలతో గ్రైండ్ చేసుకున్న మన బాదం పేస్ట్ని వేసుకోవాలి బాదం పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మన స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మిక్స్ చేస్తూనే ఉండాలి చూడండి ఇలా దగ్గరుండి కలుపుతూ ఉంటే కొంచెం ఫస్ట్ లిక్విడిష్ టెక్స్చర్లోకి కనిపిస్తుంది ఆ తర్వాత బాదం కట్లీ చేసుకునే కన్సిస్టెన్సీలోకి వస్తుంది చూడండి దీన్ని కలుపుతూనే ఉండాలి ఏ మాత్రం స్టవ్ దగ్గర నుంచి అటు ఇటు వెళ్ళకూడదు అండ్ ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి ఇంకేమన్నా పండ్లు కాని ఉంటే అవన్నిటిని పక్కన పెట్టి దీని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కడ ఉండకట్టకుండా దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి ఇదే ప్రాసెస్ అండి ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఇప్పుడు బుడగలు వస్తున్నాయి కదా జాగ్రత్తగా కలపండి ఎక్కడ చేతుల మీద పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోండి మనకి ఈ కలుపుకునే ప్రాసెస్ మ్యాక్సిమం నాకైతే ఒక టెన్ మినిట్స్ పట్టింది సో మెల్లగా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఉండడమే మన బాదం కత్లీ రెడీ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఒక చిన్న పోషన్ని చేతిలోకి తీసుకుని ఒక బాల్ లాగా చేయగలగాలి అండ్ పిండ్ ఎక్కడ మన చేతికి అంటుకోకూడదు చూడండి పిండి అంటుకోకుండా నేను ఈజీగా బాల్ చేయగలిగాను సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న మన బదాం పేస్ట్ అంతటినీ కూడా ఆ ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని అలా వదిలేయకూడదు ఇది కొంచెం చల్లారేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి అలానే వదిలేస్తే పై లేయర్ అంతా గట్టిగా అవ్వడం ఒకలాగా టెక్స్చర్ మారిపోవడంలా అవుతుంది సో అది అలా అవ్వకుండా ఉండాలి అంటే కలుపుకుంటూనే ఉండాలి జస్ట్ మనం చేత్తో కలుపుకోగలిగే స్టేజ్ వచ్చే వరకు ఇలా స్పూన్తో కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోయింది ఇంక నేను ఆ స్పూన్ తీసేసి చేత్తోనే ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి చేత్తో కలుపుకుంటూ చూడండి ఒక సాఫ్ట్ చపాతి ముద్దలా తయారైంది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంకొక ప్లేట్ని తీసుకుని ఆ ప్లేట్ని ఇలా వెనక్కి బోర్లించి నెయ్యితో గ్రీస్ చేసుకుని ఈ పిండి ముద్ద ఏదైతే ఉందో దాన్ని ఆ ప్లేట్ మీద పెట్టుకుని ఇలా మెల్లగా ఒక లావు చపాతీలా చేసుకోవాలి మెల్లగా ఈవెన్గా వచ్చేలాగా చేసుకోవాలి చూడండి సైడ్స్ అన్నిటిని కూడా ఒకవేళ పగులుతున్నట్లయితే ఇలా చేత్తోనే అడ్జస్ట్ చేసుకోండి ఇదిగో చాలా మెల్లగా చేసుకోవాలి మరీ పల్చగా చపాతీలాగా ప్రెస్ చేయకూడదు కొంచెం మందంగా ఇప్పుడు మనం స్వీట్ షాప్కి వెళ్తే కాజు కట్లీ ఏ సైజులో అయితే ఉంటుందో అంత సైజు వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది ఇదిగో చూడండి ఆ సైజు వచ్చేసింది తర్వాత ఏదన్నా కట్టర్ కానీ నైఫ్తో అయినా మీకు కానీ కంఫర్టబుల్ అయితే నైఫ్తో అయినా చేసేయచ్చు ఇప్పుడు ఏదో జస్ట్ ఎక్స్పెరిమెంట్ లాగా కరెక్ట్ సైజులో రావాలి అంటే ఇలా మీ దగ్గర ఏదన్నా స్టీల్ స్కేల్ ఉంటే ఆ స్కేల్ని పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు వీటిని డైమండ్ షేప్లో కట్ చేయాలి సో కరెక్ట్ అదే స్వీట్ షాప్ టెక్స్చర్ రావాలని ఇంత పర్ఫెక్ట్గా ట్రై చేస్తున్నాం స్కేల్తోనే స్వీట్ షాప్స్లో ఇలాగే కట్ చేస్తారంట చూడండి ఎగ్జాక్ట్గా మనకి స్వీట్ షాప్లో కొన్న స్వీట్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది కానీ టేస్ట్ మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ టేస్ట్ ఎక్కడ ఓవర్ స్వీట్నెస్ అనేది లేకుండా వెగుటు కొట్టకుండా చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఎవరన్నా కానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెస్ చిలాస్ కిచెన్ బాయ్ ఎవ్రీవాన్